నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ నాయకులు చేసిన దాడి నిరంకుశ పాలనకు నిదర్శనమని బోయినపల్లి బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఆదివారం వరంగల్లో టిఆర్ఎస్ గుండాలు దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ గుండాలు బీజేపీ ఎంపీలపైన నాయకులపైన కార్యకర్తలపైన భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నరసింహాచారి, పట్నా అధ్యక్షులు బోగోజీ గంగాధర్చారి, బీజేపీ మండల కార్యదర్శి సారంపల్లి రాజు, బీజేపీ మండల నాయకులు బూరుగుపెల్లి శ్రీనివాసాచారి, ఓటరికారి లక్ష్మీరాజ్యము, మహేష్ని మహేందర్, శ్రావణి, పెళ్లి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మీరొక్కటే మీరు దాడులు చేయడం వల్ల మాకు అయ్యేదేం లేదు. మీరు ఒక పులి ఎనుకకు అడిగేసిందంటే అది ముందుకు రావడానికి కోసం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీ దాడులకు మేము భయపడే కార్యకర్తలం కాదు. మేము ఖచ్చితంగా చెప్తాం మీరు ఏ విధంగా భౌతిక దాడులు దిగుతారో మేము కూడా భౌతిక దాడులకు కూడా దిగుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈ యొక్క బీజేపీ పార్టీ ఈ యొక్క తెలంగాణలో అధికారం రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని మెడలు వంచే రోజులు వచ్చాయి. ఇంతకుముందు ఈ యొక్క కాంగ్రెసు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పరిస్థితి వచ్చిందో దిగజారిపోయిందో వచ్చే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈ యొక్క ప్రజల యొక్క వ్యతిరేక విధానాలకు ఆయన పార్టీ లేకుండా పోతుందని చెప్పి తుడిచిపెట్టుకొని పోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణలో ఇప్పుడు రజాకార్ల పాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే అవినీతిని అడిగినందుకు అభివృద్ధి చేస్తలేని అడిగినందుకు భౌతిక దాడులకు తీస్తున్నారు. ఖబర్దారి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటి చెప్తా ఉన్నాం. మేము కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా మేము ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వాల్సిన ఓన్లీ కేవలము నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అనేక నిధులు వెచ్చించి చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు సర్పంచులు ఈ యొక్క అభివృద్ధికి అవజేస్తూ వారి యొక్క ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులను అవినీతి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తాను. ఒకటి ఏంటంటే ధర్మపురి అరవింద్ గారి మీద ఏదైతే దాడి చేసిరో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి బోయినపల్లి మండల కేంద్రంలో ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఖబర్దార్ మీ యొక్క కార్యకర్తలము ఖచ్చితంగా మేము నాయకుల వింటుంటాం. మీరు ఎన్ని భౌతిక దాడులు దిగినా కూడా మేము ముందుండి పోరాడదామని చెప్పి తెలియస్తూ మేము ఇట్ట ఒక్క అడుగు ముందుకేసి మీరు చేసే దాడులో మేము కూడా మీ దాడులు చేస్తే మీ బతుకులేందో మేము చెప్పాలని చెప్పి తెలియస్తూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి బీజేపీ మండల నాయకులకు పేరు పెన్నదాన్ని